నమస్తే నా పేరు కేఆర్ రమేష్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేసి 2017 సంవత్సరంలో రిటైర్ అయి ఉన్నాను మేము నెల్లూరు బీవీ నగర్ భక్తవత్సల నగర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉండే బ్యాంక్ కాలనీలో స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉన్నాము మామూలుగా మనము ఈ తోట పెంచుకోవడము అన్నప్పుడు పాటింగ్ మిక్స్ అంటే మట్టి మిశ్రమంలో కొన్ని ఎరువులు వేయడం జరుగుతుంది అంటే అది కౌ మాన్యూర్ కావచ్చు గోట్ మాన్యూర్ కావచ్చు నీమ్ పౌడర్ కావచ్చు అదే విధంగా వెర్మీ కంపోస్ట్ కావచ్చు ఇలా ఇవన్నీ మట్టిలో కలిపి మట్టిని సారవంతం చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియలో మనకి చెట్టు ఎదుగుదలకు వచ్చి ఒక స్టేజ్ దాకా రావడం జరుగుతుంది ఆ తర్వాత మనకి మంచి ఫలితాలు రావాలి పండ్లు పూలు కూరగాయలు బాగా పెరగాలి అదే విధంగా మనకి క్రిమి కీటకాల నుండి వీటిని కాపాడాలి అన్నప్పుడు కెమికల్స్ యూస్ చేయకుండా ఆర్గానిక్ పద్ధతిలో ఈ పెంపకం అన్నది మనకి జరగాలి అంటే వీటికి కొన్ని విధాలైన వస్తువులు దీనికి వాడాల్సిన అవసరం ఉంది దీంట్లో చాలామంది చాలా రకాలైన విధానాలు అనుసరిస్తారు మనకి అనుకూలంగా ఉండేది చౌహాన్ క్యూ పద్ధతి అనే ఒక పద్ధతి మనకి దొరికే మన వాతావరణంలో దొరికే పండ్లు పూలు మనం వాడుకునే నిత్యావసరమైన వస్తువులతో తయారు చేసుకునే ప్రక్రియ అన్నమాట చౌహాన్ క్యూ పద్ధతిలో దీంట్లో ముఖ్యంగా మనకి మూడు రకాలైన వస్తువులు ఉన్నాయండి వీటిల్లో పదార్థాలు ఉన్నాయి దీన్ని OHN1 OHN2 OHN3 అంటారు అంటే ఓరియంటల్ న్యూట్రియంట్స్ అది OHN1 అంటే అల్లము బెల్లము మనం ఎంతైతే అల్లం తీసుకుంటున్నామో దానికి సరాసరిగా బెల్లం తీసుకొని దాన్ని ఆ బెల్లాన్ని అల్లాన్ని బాగా పొడి చేసుకొని ఆ మిశ్రమాన్ని ఒక 7 రోజులు కానీ మనం ఒక కంటైనర్లో మూత వేయకుండా ఒక బ్రౌన్ పేపర్ కానీ లేదా ఒక వైట్ పేపర్ కానీ అంటే కెమికల్స్ లేనిది ప్రింట్ కానీ ఏమీ లేని దాంట్లో ఒక దాంట్లో పెట్టి ఉంచితే అది ఇది OHN1 అండి ఇది బాగా 7 రోజుల్లో ఈ రెండు కలిసిపోయి ఇలా తయారవుతుంది అన్నమాట ఇది ఇది ఒక పదార్థం అంటే చౌహాన్ క్యూలో ఇది మొట్టమొదటి పదార్థము OHN2 అనే పదార్థం ఉంది దీంట్లో వెల్లుల్లి అంటే తెల్లగడ్డలు అంటారు తెల్లగడ్డలు ప్లస్ బెల్లము సరిసమానంగా కలిపి దాన్ని బాగా పొడి చేసి ఇది తెల్లగడ్డల్ని బాగా దంచి ఇది కూడా ఒక 7 రోజులు కానీ మనం ఫర్మెంటైజ్ చేస్తే ఇవి బాగా ఫర్మెంటైజ్ అయ్యి ఇదే విధంగా లిక్విడ్గా తయారవుతుంది అలాగే OHN3 ఇది OHN3 అంటే మనకి లవంగ చెక్క అంటారు మసాలా చెక్క అని అంటారు పట్ట అంటారు మసాలా పట్ట అని ఇది తెచ్చుకొని దీనికి అంతకంత అంటే దీంట్లో మాత్రం బెల్లం కలపమండి ఇది పెక్యులర్గా దీంట్లో కళ్ళు కానీ బీరు కానీ కలపాలి ఎందుకంటే ఇది ఫెర్మెంటేషన్ కావడానికి చాలా టైం పడుతుంది ఇది కళ్ళు కానీ బీరు కానీ కలిపి పెట్టుకుంటే మనకి ఇదైతే కొన్ని సంవత్సరాలైనా చెడిపోదండి ఇది దీని వాడకం కూడా చాలా తక్కువ వాడతాము తక్కువ వాడిన ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఈ మూడు ముఖ్యమైనవి అన్నమాట చౌహాన్ క్యూ పద్ధతిలో ఈ మూడు కలిపి మనకి చెట్టు ఎదుగుదల స్టార్ట్ అయింది అంటే మొక్క ఎదుగుదల స్టార్ట్ అయిన తర్వాత విత్తనం నుండి ఆకులు వచ్చి ఎదుగుదల అంటే మన పండ్లు పూత వచ్చే ముందు ఈ మూడు కలిపి మనము ఒక్కొక్కటి 1 ml 1 to 2 ml 1 లీటర్ వాటర్ కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఎన్ని లీటర్లు అయితే మనం కలుపుకోవాలో అన్ని లీటర్లకి ఇదే నిష్పత్తిలో కలుపుకొని మనం కానీ స్ప్రే చేసిన చెట్టు మొదల్లో ఆ వాటర్ని పోసిన దీని ద్వారా వచ్చే న్యాచురల్ ఎంజైమ్స్ అంటారు ఆ న్యాచురల్ ఎంజైమ్స్తో ఈ మట్టి సారవంతమై ఆ చెట్టు ద్వారా స్ప్రే చేసినప్పుడు చెట్టు ఆకులు కొమ్మలు ఈ పీల్చుకొని చెట్టు వచ్చేసి సమృద్ధిగా బలవంగా పెరిగే అవకాశం ఉందన్నమాట దీనికి సంబంధించి ఇదండి దీని తర్వాత ముఖ్యమైనది మనకి ల్యాబ్ అని ఒకటి ఉంది ఈ ల్యాబ్ అనే దాన్ని అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ల్యాబ్ ఇదేంటంటే బియ్యం కడిగిన నీళ్లు ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండే వస్తువులేనండి మనకి రోజు మనం బియ్యం కడుగుతాము ఆ బియ్యం కడిగిన నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళన్నీ కూడా ఒక 3 రోజులు ఆ పక్కన తీసి పెట్టేస్తే ఆ 3 రోజులకి అది పులిసిపోయినట్టుగా ఒక విధంగా తయారు ఫెర్మెంటైజ్ అవుతుంది ఈ 3 రోజుల తర్వాత ఈ వాటర్లో ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో 1:4 అంటే ఇది ఎంత ఉందో దీనికి 4 రెట్లు ఆవు పాలు పచ్చి ఆవు పాలు కలిపి దీన్ని ఒక 7 రోజులు కానీ అలానే ఒక గాజు పాత్రలో కానీ ఒక ప్లాస్టిక్ పాత్రలో కానీ ఇందాక నేను చెప్పిన విధంగా ఒక బ్రౌన్ పేపర్తో కానీ వైట్ పేపర్తో కానీ కప్పేసి దీన్ని అలానే 7 రోజులు పెడితే దీంట్లో 3 పొరలు తయారవుతాయండి 7 రోజుల తర్వాత ఈ
వాటర్లో. అది పైన వచ్చేసి గట్టి మేగడలాగా తయారవుతుంది, అడుగున వచ్చేసి మన విరిగిపోయిన పాలలాగా తయారవుతుంది, మధ్యలో వాటర్లాగా తయారవుతుంది, తేట తెల్లంగా ఉంటుంది అది. ఈ మధ్యలో ఉండే వాటర్ కంటెంట్నే మనము ల్యాబ్ అంటాం. ఈ మిగిలినది వదిలేసి దీన్ని వడగట్టి ఆ వాటర్ని మాత్రమే మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఇది మనకి దాదాపు 7 రోజులు ఉంటుంది ఆ ఉత్త వాటర్. అయితే దీన్ని ఇలానే మనం కొన్ని సంవత్సరాలైనా కూడా నిల్వ చేసుకోవాలి అనుకుంటే ఒక 6 నెలల సంవత్సరమో దీన్ని అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. లేదు దీనికి బెల్లం కలుపుకొని కొంత మనము ఒక 2-3 నెలల దాకా వాడుకోవచ్చు. బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 6 నెలల నుండి సంవత్సరం దాకా ఉంటుందండి. ఇది ఏం చేస్తుందంటే మన మట్టి మిశ్రమం ఏదైతే ఉందో ఆ మట్టి మిశ్రమం గట్టి పడకుండా పొరలు పొరలుగా చేసి లూజ్ సాయిల్గా తయారు చేస్తుంది. దానివల్ల ఏంటంటే మన మట్టి లోపల ఏరియేషన్ పెరిగి దీంట్లో ఈ వేర్లకు ఆక్సిజన్ పోవడం అనేది జరుగుతుంది. వాటర్ సీపేజ్ తొందరగా అవుతుంది అన్నమాట. వాటర్ కంటెంట్ వేర్లు బాగా లాక్కునే విధంగా ఉంటుంది. మనం ఏ లిక్విడ్ ఇచ్చినా ఆ వేర్లు బాగా పుష్కలంగా దానికి తీసుకొని బలంగా తయారవుతాయి అన్నమాట. చెట్టు ఎదుగుదల బాగుంటుంది. ఇది దీని ఇంపార్టెన్స్. ఆ తర్వాత మనకి ఈ చెట్టు ఎదుగుదల ప్రక్రియలోనే ఇంకా మనకి పనికొచ్చేవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే 2 రకాలండి దాంట్లో. ఒకటి ఫ్రూట్ ఫెర్మెంటెడ్ ఫెర్టిలైజర్ ఆర్ జ్యూస్. ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అంటే దీంట్లో మనకి తీయగా ఉండే పండ్లు, బాగా మాగిపోయిన పండ్లు, అది మామిడి కానివ్వండి, అదేవిధంగా బొప్పాయి కానివ్వండి, అలాగే ఏదైనా వేరే స్వీట్గా ఉండే పైనాపిల్ కానివ్వండి, అరటిపండు కానివ్వండి, ఈ పండ్లు బాగా మాగిన వాటిని బాగా మెత్తగా చేసుకొని దాంట్లో అంతకి అంత బెల్లం కలిపి ఆ మిశ్రమాన్ని కానీ 15 రోజులు కానీ అలానే ఉంచితే, ఒక తెల్ల క్లాత్ తెల్ల పేపర్ కానీ బ్రౌన్ పేపర్ కానీ కట్టి ఉంచితే అది పూర్తిగా ఫెర్మెంటేషన్ అయిపోయి దాంట్లో నుండి రసాలు వస్తాయన్నమాట, కొంచెం లిక్విడ్ తయారవుతుంది. మనం దీన్ని చెట్లకు కానీ స్ప్రే చేసినా, చెట్ల మొదళ్లలో పోసినా చెట్టు ఎదుగుదలకు పనికొస్తుంది. పూలు పండ్లు బాగా పెద్దవిగా తీపి వస్తుంది. పండ్లు అయితే కూరగాయలు అయితే బాగా టేస్ట్ వస్తాయన్నమాట. ఇది నేచురల్గా మనం తయారు చేసుకునేది. అంటే మామూలుగా బయట వాళ్ళు అమ్మేవాళ్ళు కెమికల్స్ వేసి కాయని పండుగా చేయడము, పండుని బాగా తీయగా వచ్చేట్టుగా చేయడం కెమికల్స్తో చేస్తారు. కెమికల్ అనేది లేకుండా ఈ ప్రక్రియ ద్వారా చేయొచ్చు. ఇది మనము 15 రోజులకు ఒకసారి వాడుకుంటే సరిపోతుందండి. స్ప్రే చేసే పని అయినా, మనం మామూలుగా మొక్కలకు పోసే పని అయినా 1 నుండి 3 ml 1 లీటర్కి ఈ మిశ్రమాన్ని నీళ్ళల్లో కలపాలి. కలిపి దీన్ని చెట్టు మొదల్లో పోసినా లేదా మనము చెట్టుకి స్ప్రే చేసినా ఆ బెనిఫిట్ అనేది దీని ద్వారా వస్తుంది. ఇలానే మనకి లీఫ్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అని ఉందండి. లీఫ్ ఫెర్మెంటెడ్ జ్యూస్, ఈ లీఫ్ ఫెర్మెంటెడ్ జ్యూస్లో మనము 4 రకాల ఆకులను వాడతాము. అదేంటంటే పొనగంటి ఆకు, మనము కూరలో వాడే పొనగంటి ఆకు, అదేవిధంగా మల్బరీ ఆకు, అలానే మనము ఏ చెట్టు అయితే మనకి కాడలు మెత్తగా ఉంటాయో ఆకు ఏదైనా తీసుకోవచ్చు. ఈవెన్ మన వెదురు ఆకు, వెదురు చెట్టు ఉంటుంది బ్యాంబూ ప్లాంట్, దాని ఆకు. ఇలా ఈ ఆకులు బాగా పొడి చేసుకొని ఆ ఆకులకు అంతకంత బెల్లం కలిపి ఇది కూడా ఒక 12 నుండి 15 రోజులు ఉంచితే ఇది జ్యూస్ తయారవుతుందండి. ఇది ఈ జ్యూస్ని కూడా ఇందాక చెప్పిన విధంగా ఎలా అయితే ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ వాడతామో అదేవిధంగా 1-3 ml ఈ జ్యూస్ని 1 లీటర్ వాటర్లో కలిపి మనం స్ప్రే చేసినా లేదా మొక్కల్లో పోసినా నేను ఇందాక చెప్పిన బెనిఫిట్సే వస్తాయన్నమాట. ఈ 5 రకాలైన పదార్థాలు ప్లస్ ల్యాబ్ ఇవి కానీ మనం 15 రోజులకు ఒకసారి కానీ మనము చెట్లకు వాడుతూ ఉంటే మన చెట్లు ఆర్గానిక్గా మంచి శక్తివంతమైన బలవంతమైన మనకి బాగా ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లు పూలు ఆకుకూరలను ఇస్తాయండి. ఈ ప్రోగ్రాం మూలంగా వ్యూయర్స్కి చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు నా విషయానికి వస్తే నేను ఒక రిటైర్డ్ పర్సన్ అండి, 60 ఏళ్ళు దాటినవాడిని, 64 సంవత్సరాలు. నేను ఈ మాత్రం గార్డెన్ తయారు చేసుకుంటున్నాను అంటే యంగ్స్టర్స్ అయిన వాళ్ళు ఈ అభిరుచి క్రియేట్ చేసుకొని వాళ్ళు కూడా ఇదే విధంగా గార్డెనింగ్ కానీ చేస్తే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. మన ఇంటిని మనం ఒక నందనవనంలాగా తయారు చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డబ్బు ఖర్చు అవుతుంది అని అనుకోకుండా ఆరోగ్యాన్ని పెంచుకుందామన్న మంచి అభిరుచితో ఈ విధంగా తయారు చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా ఆరోగ్యంగా తయారు చేయొచ్చు. ఇది మా చిన్న విన్నపం అండి. అందరూ రూఫ్ గార్డెన్ వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.
మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.